నెల్లూరులో ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర. ఈ నెల 16వ తారీఖున నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ఇస్కాన్ నెల్లూరు వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జగన్నాథ రథయాత్రను నిర్వహించనున్నట్లు డాక్టర్ సుఖదేవ్ స్వామి మహారాజ్ తెలిపారు. ఈ సందర్భంగా గూడూరు పట్టణంలోని స్థానిక కరుణామయ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు భగవద్గీత పఠనం యొక్క ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక రాష్ట్రానికి చెందిన శ్రీమాన్ ఆతులు కృష్ణ ప్రభుజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానసిక వ్యక్తిగత వికాసానికి ప్రస్తుత సమాజంలో అజ్ఞానాన్ని తొలగించి యువతి యువకులను చక్కటి పౌరులుగా తీర్చిదిద్దడంలో భగవద్గీత ఎంతో దోహదపడుతుందని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ భగవద్గీతను చదివి అజ్ఞానాన్ని వీడి మానసిక సంతోషాన్ని పొందాలని ఆయన సూచించారు. శనివారం రోజున కావలి పట్టణంలో జరిగే జగన్నాథ రథయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ కృష్ణకుమార్, డైరెక్టర్ దాము, ప్రిన్సిపల్ సతీష్, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు కేంద్రం నుంచి డిసెంబర్ 16 తారీఖు కావలిలో పెద్ద ఎత్తున జగన్నాథ రథయాత్ర జరగబోతుంది. ఆ సందర్భంగా అతుల కృష్ణ ప్రభు అని చెప్పి ఆయన కర్ణాటక నుంచి ఆయన ముఖ్య అతిథిగా వచ్చినారు. మేము ఇస్కాన్ వాళ్ళం. ఈ భగవద్గీతని ఏ విధంగా విద్యార్థులకి వాళ్ళ మానసిక వికాసానికి, వాళ్ళ యొక్క చదువుల్లో ఎఫిషియెంట్గా ఉండడానికి భగవద్గీత నుంచి మనం పట్టుదల, మనం పవిత్రత, ఈ విషయాలు ఏ విధంగా పొందొచ్చో ఉన్నాయో. సో ఇస్కాన్ మామూలుగా యూత్ ప్రీచింగ్, యువకులకు ప్రచారం అని చెప్పి మేము మామూలుగానే వెళ్తూ ఉంటాం స్కూళ్ళలో, కాలేజీల్లో. భగవద్గీతని చదవకుండా సమాజం అపార్థం చేసుకుంటున్నారు. చక్కగా భగవద్గీత చదివినట్లయితే వాళ్ళ శరీరం, ఆత్మ, ఆ పద్ధతిలో భగవద్గీత ఉపదేశాలు ప్రారంభమవుతాయి. అదే రకంగా ఈ మతం ఆ మతం అని కాదు, భగవద్గీతలో ఉండే జ్ఞానం, శరీరం అది ఏ విధంగా కాలంతో నాశనం అయిపోతుంది, దీనిలో ఆత్మ అది పరమాత్మ యొక్క అంశ. మనం ఆధ్యాత్మిక ఎదిగినట్లయితే ప్రస్తుత సమాజాన్ని పీడిస్తున్నటువంటి ఈ అజ్ఞానం కారణంగా ఈ సమస్యలకు సమాధానం చేయొచ్చు. ముఖ్యంగా యువకులు వీళ్ళే భావి పౌరులు అవుతారు. అటువంటి వాళ్ళకి సరైన పద్ధతిలో భగవద్గీత అందించేసైతే వాళ్ళు చక్కటి పౌరులు అవుతారనే ఉద్దేశంతో ఈరోజు గూడూరులో కరుణామయ స్కూల్లో మమ్మల్ని ఆహ్వానించారు. ఆ పిల్లకాయలకి భగవద్గీత సందేశాన్ని వినిపించమని చెప్పి మేము మేనేజ్మెంట్కి ధన్యవాదాలు చెప్తున్నాం. హరే కృష్ణ. ఇస్కాన్ నెల్లూరు కేంద్రం నుంచి డిసెంబర్ 16 తారీఖు కావలిలో పెద్ద ఎత్తున జగన్నాథ రథయాత్ర జరగబోతుంది. ఆ సందర్భంగా అతుల కృష్ణ ప్రభు అని చెప్పి ఆయన కర్ణాటక నుంచి ఆయన ముఖ్య అతిథిగా వచ్చినారు. మేము ఇస్కాన్ వాళ్ళం. ఈ భగవద్గీతని ఏ విధంగా విద్యార్థులకి వాళ్ళ మానసిక వికాసానికి, వాళ్ళ యొక్క చదువుల్లో ఎఫిషియెంట్గా ఉండడానికి భగవద్గీత నుంచి మనం పట్టుదల, మనం పవిత్రత, ఈ విషయాలు ఏ విధంగా పొందొచ్చో ఉన్నాయో. సో ఇస్కాన్ మామూలుగా యూత్ ప్రీచింగ్, యువకులకు ప్రచారం అని చెప్పి మేము మామూలుగానే వెళ్తూ ఉంటాం స్కూళ్ళలో, కాలేజీల్లో. భగవద్గీతని చదవకుండా సమాజం అపార్థం చేసుకుంటున్నారు. చక్కగా భగవద్గీత చదివినట్లయితే వాళ్ళ శరీరం, ఆత్మ, ఆ పద్ధతిలో భగవద్గీత ఉపదేశాలు ప్రారంభమవుతాయి. దాంతో మనకు తెలుస్తుంది మనం ఈ కులం అని ఆ కులం అని అట్లా కాదు, అదే రకంగా ఈ మతం ఆ మతం అని కాదు, భగవద్గీతలో ఉండే జ్ఞానం, శరీరం అది ఏ విధంగా కాలంతో నాశనం అయిపోతుంది, దీనిలో ఆత్మ అది పరమాత్మ యొక్క అంశ. మనం ఆధ్యాత్మిక ఎదిగినట్లయితే ప్రస్తుత సమాజాన్ని పీడిస్తున్నటువంటి ఈ అజ్ఞానం కారణంగా ఈ సమస్యలకు సమాధానం చేయొచ్చు. ముఖ్యంగా యువకులు వీళ్ళే భావి పౌరులు అవుతారు. అటువంటి వాళ్ళకి సరైన పద్ధతిలో భగవద్గీత అందించేసైతే వాళ్ళు చక్కటి పౌరులు అవుతారనే ఉద్దేశంతో ఈరోజు గూడూరులో
కరుణామయ స్కూల్లో మమ్మల్ని ఆహ్వానించారు. ఆ పిల్లగాలికి భగవద్గీత సందేశాన్ని వినిపించమని చెప్పి మేము మేనేజ్మెంట్కి ధన్యవాదాలు చెప్తున్నాం. ఇస్కాన్ కేంద్రం వాళ్ళు మా కళాశాలకు వచ్చేసి విద్యార్థులకు భగవద్గీత, భగవద్గీతని మతపరంగా కాకుండా ఒక విద్యార్థి అది చదివితే ఎలా డెవలప్ కావచ్చు అనే దాన్ని చాలా క్లియర్గా విశదీకరించారు. భగవద్గీత మామూలుగా ఎత్తుకుంటే అది రిలీజియస్ పరంగా ఉంటుంది, సో అది మనం చదవచ్చో చదవకూడదు అని, అట్లా కాకుండా వ్యక్తిగత వికాసానికి భగవద్గీత ఎలా ఉపయోగపడుతుంది అనేది మా విద్యార్థులకి ఇస్కాన్ సిటీ కేంద్రం వాళ్ళు చాలా చక్కగా వివరించారు. ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి ఇస్కాన్ కేంద్రం వాళ్ళకి మా కళాశాల తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. హరి కృష్ణ. ద మెసేజ్ ఆఫ్ భగవద్గీత ఫర్ ద యూత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ దే ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ. వాట్ వీ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ అవర్ ఎల్డర్స్, లైక్ వీఆర్ లివింగ్ ఇన్ అ ఫ్రీ కంట్రీ. So many of the freedom fighters, they fought for the country, and today we are living in a free country. Similarly, it is our responsibility to give to the youth something very important for the life, which they can carry for the future, and we can have a very good country in future. So what is the best thing that can be given to the youth at this time? The best thing is that their life has to be changed, because what we are seeing in today's scenario, many of the youths are going in a wrong way. There are drugs problem, there are suicide problems, there are so many problems with the youths, and they are disillusioned, they do not know what to do. So Bhagavad Gita shows them a path, and it is our responsibility that we show them this correct path, we give them this knowledge. By taking this, they can create a better future for our country. So we are trying from our side to create awareness of Bhagavad Gita by organizing such lectures, which we did today here in this school, and also by organizing festivals like we are organizing on Saturday in Kavali, a very big festival, Rath Yatra, where everyone gets the opportunity to understand about the spiritual path. So my humble request to everyone is that take up this spiritual path very seriously and make our country very strong. Thank you. బుచ్చిరెడ్డిపాలెం డిఎల్ఎన్ఆర్ పాఠశాలలో మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో బుచ్చి మండల విద్యాశాఖ అధికారి దిలీప్ కుమార్ సమావేశం నిర్వహించారు. రద్దైన ఎస్ఏ వన్ పరీక్షలను తిరిగి అవకతవకలు జరగకుండా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారులు ఆదేశించారని ఆయన తెలిపారు. మండలంలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులందరూ ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరారు. విద్యార్థులను ఒత్తిడికి గురి చేయకుండా గుణాత్మక విద్యను అందించి విద్యార్థులలో నైపుణ్యాల పెంపుకు కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ సుధీర్, డిఎల్ఎన్ఆర్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ డైస్ ద్వారా మనకు వస్తుంది కాబట్టి మనం ఆ పుస్తకంలో అడిగినటువంటి అన్ని విషయాలకి కూడా ఏమో రిఫరెన్స్ డబ్బులు ఇవ్వరు. అది పడిపోతే మాత్రం మాది కానీ తట్టాను మేము ఏం చేయాలి ఎక్కడ నుంచి తేవాలి అని అంటున్నాం. అంటే నేను నెక్స్ట్ ఉదాహరణ 10 సంవత్సరం ఉంది దీంట్లో 12 దాకా రాత్రి మీరు చదివించి నువ్వు 10 దాకా చేసుకుంటున్నాడు పరీక్షలు కానీ ఉపాధ్యాయులు కాదు. పరీక్ష నిర్వహణలో ఎలాంటి
అనేది పరోక్షంగా నెగిటివ్ ఎఫెక్ట్ వస్తున్నట్టుగా ఉంటుంది. ఈ మధ్య జరుగుతున్న సంఘటన వర్తమానంలో అర్థమవుతుంది. ప్రధాన ఉపాధ్యాయుల ద్వారా ఉపాధ్యాయులకి మరి విద్యార్థులు కూడా తీసుకోపోవాలని మండల విద్యాశాఖ పక్షాన్ని నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎవరికైనా పిల్లలకి ఏదో పరీక్షలో ఏదో సహాయం చేస్తుందన్న ఒక అపోహలు ఉంటే వాళ్ళ అపో నుంచి చేస్తుందన్న ఒక అపోహలు ఉంటే వాళ్ళ అపో నుంచి బయటకు వచ్చి మనం కష్టపడాలి, కష్టపడడానికి ఫలితం వస్తుంది అన్న యాంగిల్లో పనిచేయాలంటే మనం వెళ్ళిన అడ్వాన్స్ వాళ్ళకి తెలియజేయాల్సినటువంటి అవకాశం ఉంది. డివోగా ఈ ద్వారా తెలియజేయండి తెలియజేస్తున్నాను. కాబట్టి రేపు 10వ తరగతి పరీక్షలు పకడ్బందీగా పక్కాగా జరుగుతాయి. ఇది ఒక ప్రైవేట్ యాజమాన్యమైన ఇది గవర్నమెంట్ యాజమాన్యమైన మీ ఉపాధ్యాయులకి విద్యార్థులకి మరొకసారి డివో గారి సందర్శంగా మీ టీచర్స్ మీటింగ్. బుచ్చిరెడ్డిపాలెం మండలం లక్ష్మీపురం గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా వ్యవసాయ విస్తరణ అధికారులు అనుష అసీమ గ్రామాలలోని పంట పొలాలను పరిశీలించి రబీ సీజన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఎరువులు పురుగుల మందుల వాడకంపై రైతులకు పలు సూచనలు చేశారు. ప్రతి 15 రోజులకు అధికారులు వ్యవసాయాధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం తమకు ఉపయోగంగా ఉందని రైతులు తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ 20 అర్థం కదా. సరే ఆల్టర్ చేయకని కొత్తగా వచ్చాను తిరుపతి. ప్రస్తుతం మేము 4 ఎకరాలు కవులు చేస్తున్నాను. అందులో బీపీటీ 50/0 సాగు చేశాను. ఇప్పుడు దాదాపు 24 రోజులు అయింది, 25 రోజులు అవుతుంది ఈ రోజుకి. దానికి ఎరువులు వతకు దుక్కిలో 1 50 కిలోలు డిఏపి, దాని తోడుగా 12 కిలోలు యూరియా కలిపి దుక్కులు వేసాం. వేసిన వెంటనే మాకు మా ఏరియాలో ముందు వేసిన పైర్లకు ఎక్కువగా తెల్లదెగులు అంటే ఆకుమూట ఆశించి ఉండింది. మాకైతే కొంచెం వెనకేసాం కాబట్టి అంత ఉధృతం లేదు. ఇప్పుడు ఈ అగ్రికల్చర్ మా ఊళ్ళో గ్రామంలోకి వచ్చి 10 రోజుల పట్ల వచ్చి పొలం పడి పిలుస్తుంది, పొలం పిలుస్తుంది కార్యక్రమం పెట్టడం వల్ల రైతులు అవగాహన పెంచుకొని దిగుబడి పెరిగేదానికి సూచనలు ఇస్తున్నారు. కాబట్టి ఇందువల్ల మాకు చాలా ఉపయోగకరంగా ఉంది. జరిగింది ఈ కార్యక్రమానికి కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి విచ్చేసి లబ్ధిదారులకు ట్రాక్టర్లను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 3 సంవత్సరాల నుండి రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును ఎటువంటి అవినీతి లేకుండా పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. రైతురథం కింద నియోజకవర్గంలో మొత్తం 100 ట్రాక్టర్లను రైతులకు పంపిణీ చేయడం హర్షించదగ్గ విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో పెన్నా డెల్టా చైర్మన్ ఎర్రం రెడ్డి గోవర్ధన్ రెడ్డి, ఎంఆర్ఓ రవీంద్రబాబు, టీడీపీ నాయకులు హరికృష్ణ. మేలు కలుపుతుంది, 10 సంవత్సరాలు వర్షాలు లేకపోయినా గారు మండల పరిషత్ అధ్యక్షురాలు చూపులు పెట్టినా మరి బండి తీసుకొని అమ్మడు ఏది నీ బండి బండి.
గత మూడున్నర సంవత్సరాలుగా మీరందరూ కూడా గమనిస్తా ఉన్నారు, నిరంతరం తెలుగుదేశం ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి రైతుల యొక్క సంక్షేమం కోసం ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపు 62-63% జనాభా వ్యవసాయం మీద, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో వ్యవసాయానికి అత్యంత ప్రాముఖ్యతను ఇస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు రైతుల ఆధారమైనటువంటి కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. గతంలో ఎప్పుడైనా ట్రాక్టర్లు వ్యవసాయ శాఖ ద్వారా పంపిణీ చేసినప్పుడు ఒక్కొక్క నియోజకవర్గానికి 1వ, 2వ, 3వ ట్రాక్టర్లు ఇచ్చేవాడు. ఈరోజు అట్లా కాకుండా రైతులకి రైతుల ఆధారం అందించాలా, ట్రాక్టర్లు అందించి వ్యవసాయానికి అనుకూలంగా మార్చాలా, వ్యవసాయానికి అత్యంత ప్రాముఖ్యతనివ్వాలనేటువంటి లక్ష్యంతోనే మన కోమరు నియోజకవర్గ పరిధిలో సుమారుగా 100 ట్రాక్టర్లు ఈరోజు ఈ ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు మనం ఈ సందర్భంగా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ అవినీతి జరిగిందో ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ చేశారు, ఈ ప్రభుత్వం ఛాలెంజ్ చేసింది. ఎక్కడ అవినీతి జరగకుండా ఈరోజు ఆ నవ్య ఆంధ్రప్రదేశ్ యొక్క రైతాంగం యొక్క జీవనాడి పోలవరం అనేటువంటి ఆలోచన చేసి ఈ ప్రభుత్వం నిరంతరం అనేక విధాలుగా పర్యవేక్షిస్తూ పోలవరం 2019 పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి విషయాన్ని తప్పనిసరిగా రైతు సోదరులు గమనించి ఈ ప్రభుత్వానికి సహకరించమని ఈ సందర్భంగా రైతాంగాన్ని పిలుపుని ఇవ్వడం జరుగుతూ ఉంది. రైతుల కోసం రైతులు రథాలని ఈరోజు పెద్ద ఎత్తున మన కోవూరు నియోజకవర్గంలో పంపిణీ చేయడం ఇది ఆనందదాయకం. ఈ రద్దు పొందినటువంటి రైతాంగానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైన మీ అందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. బుచ్చిరెడ్డిపాలెంలోని ఎస్సీ బాలుర హాస్టల్ను బీజేవైఎం నాయకులు పరిశీలించారు. హాస్టల్లోని మరుగుదొడ్లతో సహా విద్యార్థుల గదులను పరిశీలించారు. హాస్టల్లోని పారిశుధ్యం అస్తవ్యస్తంగా తయారైందన్నారు. బీజేవైఎం నాయకుడు వినయ్ నారాయణ మాట్లాడుతూ హాస్టల్ విద్యార్థులకు కనీస వసతులు కరువయ్యాయన్నారు. మరుగుదొడ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉన్నా పట్టించుకునేవారు లేరన్నారు. హాస్టల్కు సరఫరా అవుతున్న సరుకులు లెక్కల్లో తారుమారవుతున్నాయని ఆయన తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి హాస్టల్లోని వసతులను మెరుగుపరచాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు ప్రవీణ్, మాధవ్, హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. మీరు స్నానం చేసి నీళ్ళు కూడా ఇట్టే పడిపోతారు. ఎప్పుడైనా క్లీన్ చేస్తారా? పెట్రోల్ కోడిగుడ్లు 75 కాదు 100 ఎంత మంది ఉన్నారు సార్? నా పేరు వినయ్ నారాయణ అండి, భారతీయ జనతా పార్టీ వచ్చే రాష్ట్ర కార్యవర్గ. ఈరోజు మీరు బయోమెట్రిక్ వేయించారా పిల్లలు చేద్దాం అంటున్నాను సార్? ఎంతమంది అటెండ్ అయ్యారు సార్? ఈరోజు యాక్షన్ తీసుకున్నారా?
మంచి పని చేశారండి. అతను పిల్లల దగ్గర బుచ్చిరెడ్డిపాలెంలోని ఎస్సీ హాస్టల్ పరిస్థితి అయితే పూర్తిగా దయనీయంగా మారింది. ఇక్కడ మౌలిక వసతులు అయినటువంటి కనీసం బాత్రూమ్ కానీ ల్యాబరేటరీ కానీ తాగునీరు కానీ ఆ డోర్లకి కిటికీలు కానీ వాటికి ఉండే మెస్సులు కానీ ఈ ఎండకి ఫ్యాన్లు కానీ ఇవన్నీ ఏమి లేకుండా పూర్తిగా అధ్వాన్నంగా తయారైంది. ఈ దోమలు చూస్తే విపరీతంగా ఉంటా ఉన్నాయి. ఇక్కడ మురుగునీరు వస్తూ ఉంది. స్నానాల గదిలో పోయి కాలు పెడితే కాలు జారుతూ ఉంది. టాయిలెట్లోకి అసలు పోవాలంటేనే అసలు అది అసలు వీలయ్యే పరిస్థితి కాదు. ఒక పక్క స్వచ్ఛ భారత్ అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు బహిరంగ మలమూత్రను పూర్తిగా దూరం అవ్వాలని చెప్పి సంకేతాలు ఇస్తూ దీనికి ఎన్నో కొన్ని వందల కోట్లు కేటాయిస్తూ ఉంటే మన ఎస్సీ హాస్టల్ బుచ్చిరెడ్డిపాలెంలోని ఎస్ఎస్ కళ్యాణ మండపంలో తెలుగుదేశం మండలం పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం అమలు చేయనున్న కార్యక్రమాలలో పలు సూచనలు చేశారు. త్వరలో బుచ్చిరెడ్డిపాలెం కోవూరు మున్సిపాలిటీలు కానున్నట్లు ఆయన పార్టీ నాయకులకు తెలిపారు. పార్టీ పటిష్టత్వం కోసం నాయకులందరూ కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పెన్నా డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ ఎర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి, పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు, హరికృష్ణ, దుగ్గిశెట్టి హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల ప్రకారం ప్రతి నెల 14వ తేదీన మండల సమన్వయ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర పార్టీ ఆదేశాల ప్రకారం ఈరోజు సమన్వయ కమిటీ జిల్లా తెలుగుదేశం పార్టీ, మండల తెలుగుదేశం పార్టీ, గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగిస్తూ ఉన్నాం. దాదాపుగా 99% పైన బుచ్చిరెడ్డిపాలెం మండలంలో కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశాం. పేదలు రేషన్ దుకాణాల డీలర్లకు నూతన సంవత్సర కానుకగా చంద్రన్న విలేజ్ మాల్ ను అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 25,000 పైగా రేషన్ దుకాణాలను ఈ మాల్స్ గా మార్పు చేయాలని ఆదేశించారు. మొదటి విడతలో 6,500 దుకాణాలను దీని కిందకు తీసుకువస్తామన్నారు. 10 జిల్లాలలో రిలయన్స్, మిగిలిన 3 జిల్లాలలో ఫ్యూచర్ గ్రూప్ ఈ మాల్స్ కు సరుకులను సరఫరా చేయనున్నాయని. ఇందులో భాగంగా విజయవాడ, గుంటూరులో ఒక్కోటి చొప్పున ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన చంద్రన్న విలేజ్ మాల్స్ ను మంగళవారం సచివాలయం నుంచి ముఖ్యమంత్రి ఆన్లైన్ లో ప్రారంభించారు. ఆ 2 దుకాణాల వద్ద ఉన్న అధికారులు, డీలర్లు, వినియోగదారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు
జేఎల్ఎస్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ పొందుపరిచిన బ్రోచర్ రిలీజ్ చేయడం జరిగింది. అట్లనే వారి చేతుల మీదుగా తెలుగులో మరియు ఇంగ్లీష్ లో దీనికి సంబంధించినటువంటి పాంప్లెట్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మండల్ లెవెల్లో కానీ కాన్ఫరెన్స్ లెవెల్లో కానీ గవర్నమెంట్ డిపో కూడా పెట్టుకుంటాం. గవర్నమెంట్ ఉత్పత్తి చేసే వస్తువులన్నీ, డాక్రా సంఘాలు తయారు చేసే వస్తువుల్ని, లేకపోతే జీసీసీ తయారు చేసే వస్తువుల్ని, అవన్నీ కూడా అందుబాటులో పెట్టి అవి కూడా మీరు ఒక ఇండెంట్ ప్లే చేస్తే ఆ ఇండెంట్ ప్రకారం నేరుగా మీ షాప్కి వచ్చే పరిస్థితి వస్తాయి. కాబట్టి మీరు కూడా దర్జాగా ఇంట్లో కూర్చొని వ్యాపారాలు చేసుకోవచ్చు. ఎక్కడ పోయే పని ఉండదు. ఆన్లైన్లో అన్ని బుక్ చేసుకుంటారు, ఎక్కడెక్కడ అమ్ముకుంటారు. దీనివల్ల ఊబరైజేషన్ ఏదైతే నేను చెప్తున్నానో అది ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాంబినేషన్ ఓకే, నేను ఇంత తీసుకుంటే ఇంత 5-10 కేజీలు బియ్యం తీసుకున్నాను, ఇంకో 10 కేజీల రోజు 2 కేజీల పప్పు, 2 కేజీలు డిఫరెంట్ ఇది, అవి కూడా కాంబినేషన్స్ పెడతాం. కాంబినేషన్ పెట్టేది కాబట్టి నేను సెలెక్ట్ చేసుకుంటాను. నువ్వు మాట్లాడవు. నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు, చేస్తాం, మీరు కూడా జాగ్రత్త చేసుకోండి. ఓకే, అక్కడ ఊర్లో వినియోగదారులు పిలిపించండి. మల్లేశ్వరం ఏం చేస్తారమ్మా మీరు? ఇంకా కొనట్లేము. అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ అన్ని ఉంటాయమ్మా, మీకు కూడా అందుబాటులో ఉంటాయి. రేపు రాబోయే డాక్రా వాళ్ళు తయారు చేసిన వస్తువులు పెడతాం, అదే మరి గిరిజన సంస్థ ఆర్గానిక్ వస్తువులు కూడా పెడతాం. అక్కడ మంచి ఆరోగ్యకరమైన వస్తువులని, అరకు కాఫీ అని, గిరిజన లెవెల్ లో ఉండే పసుపు అవన్నీ కూడా వస్తాయి, ఇవన్నీ కూడా పెడతాం. తర్వాత దేశంలో యొక్క ఆదాయము పెరగడం కోసం దేశంలో
చేశాం సార్. దానివల్ల తొందరగా సామాన్య ప్రజలకు కూడా లేకపోతే కలుగుతుంది సార్. ఏ బస్సు ఎక్కడ పెట్టాలో మీకు సెషన్ ఇవ్వడం, తర్వాత ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో బుక్ చేసుకోవడం, ఎవరైనా ఆన్లైన్ లో బుక్ చేసుకుని డోర్ డెలివరీ ఇవ్వడం, అదే మరి కాస్ట్ ఎఫెక్టివ్ గా ఇవన్నీ పెట్టాం. దీన్ని మీరు కూడా ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇవ్వమంటాం, ట్రైనింగ్ కూడా ఇస్తారు. మీరు కూడా జాగ్రత్తగా చేసుకోవాలి, మీరు 10 రూపాయలు సంపాదించుకోవాలి. ఎంత ఎక్కువ అమ్మగలిగితే అంత లాభం మీకు వస్తుంది, కమిషన్ వస్తుంది. చాలా చాలా వస్తువులు ఉన్నాయి సార్, అన్ని కావాల్సిన ప్రతిది కూడా ఉంది సార్. కాస్మెటిక్స్ కానీ సోప్స్ పౌడర్స్ అన్ని ఉన్నాయి సార్. చాలా హ్యాపీ ఉన్నాను సార్ అందరూ సార్. దానికి ఇవన్నీ కావాలంటే మీరు చాలా దూరం వెళ్ళి కనీసం మన రానవాళ్ళు 10 రూపాయలు ఆఖరికి అవుతుంది సార్ మా బయటకెళ్ళి తెచ్చుకోవాలంటే. అదే విధానికి ప్లస్ దేవుడు మాజీ బెనిఫిట్ ప్లస్ క్వాలిటీ ఎన్ని మాకు చాలా చాలా హ్యాపీ ఉన్నాను సార్. మేము మాత్రం చాలా మంది చేస్తారు సార్. మాకు మేమందరం కూడా ఇక్కడంతా ఇక్కడ జనజాతి ఉండేదంతా సార్ కూడా సార్. మేమందరం కూడా మాకు చాలా బెనిఫిట్ ఉంటుందని ఆశిస్తున్నాం సార్. ఈ ద్వారా కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని మీరు ఇంకా లాజికల్ గా ముందు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి, అన్ని వస్తువులు అందుబాటులో పెట్టాలి, వచ్చినప్పుడు మర్యాదగా ఉండాలి. అదే సమయంలో మీరు కూడా పంపడానికి కార్యక్రమం ఉపయోగపడుతుంది. తద్వారా అన్ని విధాలా మీకు లాభం జరగాలి. ఈ నూతన సంవత్సరం మీకు మీ దగ్గర ఉండే వినియోగదారు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అన్న. ఏదైతే ఈరోజు గుంటూరులో, కృష్ణా జిల్లాలో, విజయవాడలో 2 చంద్రన్న విలేజ్ మాల్ని ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సివిల్స్ అఫేర్స్ మినిస్టర్ గారు పుల్లారావు గారు, గంటా శ్రీనివాసరావు గారు, కామినేని శ్రీనివాస్ గారు, అదే మాదిరిగా లింగారెడ్డి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ గారు, కమిషనర్ రామ్ గోపాల్ గారు, అక్కడ ఇద్దరుండే కలెక్టర్స్ ఇద్దరికి, డైరెక్టర్ రవిబాబు, అదే మాదిరిగా షాపింగ్ మాల్స్లో చాలామంది ఫేర్ ప్రైస్ షాప్ డీలర్స్ కూడా ఉన్నారు, వారికి అక్కడ ఉండే ఫేర్ ప్రైస్ షాప్ యొక్క పక్కన చాలామంది విజిటర్స్ కూడా ఉన్నారు, పబ్లిక్ అంతా ఉన్నారు, వారందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు మనం సామాన్య ప్రజలందరికీ నిత్యావసర వస్తువులన్నీ కూడా అత్యంత చౌక ధరలకి నాణ్యమైన వస్తువులు కానీ మానవ సేవే మాధవ సేవగా అనుసరిస్తూ అనేక పేద కుటుంబాలలో మరణించిన కుటుంబాలను ఓదారుస్తూ మీకు నేనుండాను అండగా అంటూ ముందుకు వచ్చింది వెంకటగిరి మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారద. వెంకటగిరి 24వ వార్డులోని చెప్పు లక్ష్మమ్మ అనారోగ్య కారణాలతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న చైర్పర్సన్ దొంతు శారద బాలకృష్ణ ఆ ఇంటికి వెళ్లి భౌతిక కాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది.
అంత్యక్రియల కోసం ఆమె సొంత నిధులతో 3,000 రూపాయల ఆర్థిక సాయం అందజేసింది. ఈ కార్యక్రమంలో దొంతు గోపి, సాయితేజ తదితరులు పాల్గొన్నారు. గూడూరులో అట్టహాసంగా జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థి సైంటిస్ట్ గా ఎదగాలన్నదే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమని డిఈఓ శామ్యూల్ పేర్కొన్నారు. 45వ విజ్ఞాన శాస్త్ర గణిత పర్యావరణ ప్రదర్శనలో భాగంగా గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన నెల్లూరు జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి 720 ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేటు పాఠశాలకు చెందిన విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలు దాదాపు 1500 ప్రదర్శనలు ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేశారు. జిల్లా విద్యాశాఖాధికారి కె శామ్యూల్ ఈ సైన్స్ ఫెయిర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి సైంటిస్ట్గా ఎదగాలన్నదే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. విద్యార్థులలో నైపుణ్యాలను వెలికి తీసేందుకు ఇటువంటి ప్రదర్శనలు ఎంతో దోహదపడతాయన్నారు. సైన్స్ పట్ల మక్కువ ఉన్న విద్యార్థులు రాబోయే రోజుల్లో సైంటిస్ట్ అయ్యేందుకు ఈ ప్రదర్శన ఎంతో ముఖ్యమన్నారు. అనంతరం బాలుర ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు రఘు, బాలికల ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు మమత మాట్లాడారు. ఈ ప్రదర్శనలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేయడంతో పాటు నెల్లూరులో జరిగే రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్లో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో గూడూరు పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు ప్రతి ఒక్కరూ పాల్గొని విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ వైజ్ఞానిక ప్రదర్శనలను తిలకించారు. సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ విశ్వనాథ్, జిల్లా సైన్స్ ఆఫీసర్ రాధారాణి, నెల్లూరు గూడూరు డిప్యూటీ డిఏఓలు షా మహమ్మద్, ఖాజా రహంతుల్లా, పరిషత్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎస్తానీ బాషా, మాజీ డిప్యూటీ డిఏఓ ఇందూర్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు ఇస్మాయిల్, పలువురు నాయకులు కనుమూరి హరిశ్చంద్రారెడ్డి, పులిమి శ్రీనివాసులు, వాటంబేడి శివకుమార్, కోట సునీల్ కుమార్ స్వామి, బిల్లి శంచరామయ్య, కొణిదల మునిగిరీష్, వివిధ పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. వాళ్ళ యొక్క వికాసానికి ఎంతో చాలా తోడ్పడుతుంది సైన్స్ అనేది.
చిన్న పిల్లల యొక్క వాళ్ళ వాళ్ళ ఆలోచనల బట్టి వాళ్ళు తీసుకొచ్చిన ఎగ్జిబిట్స్ కూడా చాలా బాగున్నాయి. కానీ ఇది ఈ విధంగా మనం పిల్లలని బాగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ యొక్క నైపుణ్యాలు వాళ్ళ స్కిల్స్ మొత్తాన్ని మనం బయటకి తీస్తే మనకు ఈ న్యూటన్ రూదర్ఫోర్డ్ బోర్ ఇటువంటి శాస్త్రవేత్తలు ఈ బాల విద్యార్థుల్లో మనకు చాలామంది తయారవుతారని నేను కోరుకుంటూ. జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఈరోజు 13వ తేదీ 14వ తేదీ 2 రోజులు కండక్ట్ చేస్తున్నాం గూడూరు జిల్లా పరిషత్ బాయ్స్ ఉన్నత పాఠశాలలో. మరి డివైఓ గారు, కన్వీనర్గా, మరి జిల్లా సైన్స్ ఆఫీసర్ వాళ్ళిద్దరి యొక్క ఆధ్వర్యంలో ఈ డిస్ట్రిక్ట్ సైన్స్ ఫేర్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా జిల్లాలో దాదాపు 720 ఉన్నత పాఠశాలలు ప్రైవేటు కానీ గవర్నమెంట్ కానీ ఎయిడెడ్ కానీ 720 పాఠశాలలు ఉన్నాయి. 720 పాఠశాలల నుంచి ప్రతి స్కూల్ నుంచి కూడా ఒక ఎగ్జిబిట్ తప్పకుండా రావాలి అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంచనాకు అనుగుణంగా దాదాపు 800 వరకు కూడా ఎగ్జిబిట్లు వచ్చినాయి. ఎందుకంటే ప్రతి పాఠశాలలో కూడా ఎంతో కొంత ప్రయత్నం అనేది జరగాలి. ప్రతి స్కూల్ సైన్స్ పట్ల ఏదో కొంత ప్రయత్నం జరగాలి. ఎందుకంటే ప్రతి సైన్స్ టీచర్కి సైన్స్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్కి కూడా ఎగ్జిబిషన్ అనేది ఒక పండుగ లాంటిది. అన్ని మతాలకి అన్ని కులాల వాళ్ళకి ఏదో ఒక పండుగ అనేది ఉంటుంది. సైన్స్ టీచర్కి పండుగ ఏదంటే సైన్స్ ఎగ్జిబిషన్. కాబట్టి ఇది ఒక పండుగ వాతావరణంలో సైన్స్ టీచర్లు సైన్స్ పట్ల ఆసక్తి కలిగినటువంటి విద్యార్థులు పాల్గొనాలనేటువంటి ఉద్దేశంతో మేము ప్రతి స్కూల్ని కూడా ఎగ్జిబిట్ రావాలనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాదాపు జిల్లాలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల నుంచి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. దాదాపు 800 విద్యార్థులు, 800 టీచర్లు, దాదాపు 1600 ఈ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే సైన్స్ బాగుంటేనే దేశం బాగుంటుంది. ఇది ప్రధానమైనటువంటి కాన్సెప్టు. ప్రతి చిల్డ్రన్ కూడా, ప్రతి విద్యార్థి కూడా రాబోయేటువంటి రోజుల్లో ఒక మంచి సైంటిస్ట్గా తయారవ్వాలనేటువంటి ప్రభుత్వం యొక్క ఉద్దేశం అయింది. కాబట్టి ఈ సైన్స్ ఎగ్జిబిషన్ని అందరూ కూడా టీచర్లు, హెడ్ మాస్టర్లు, ఎన్ని వాళ్ళు అందరూ కూడా విజయవంతం చేయాలని కోరుతున్నాం. అలాగే రాబోయే రోజుల్లో మరి ఓకే 13-14 తేదీలలో మా గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలిక పాఠశాల, బాలిక పాఠశాలలు జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన 2017 నిర్వహించబడుతుంది. మాకు ఈ యొక్క జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన సంబంధించి 3వ తేదీ సమాచారం అందినప్పటికీ కూడా తక్కువ కాలంలోనే అనేక ఏర్పాట్లు చేయగలిగినాం. ఈ యొక్క డిప్యూటీడీఓ గూడూరు కాదంతులా సార్ గారి ఆధ్వర్యంలో ఈ 2 పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, అట్లాగే ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, పీడీలు అందరూ సహకరించి విజయంతో చేసే ప్రయత్నం చేస్తున్నాం. అట్లాగే ఊహించిన రీతిలో జిల్లా వ్యాప్తంగా నెల్లూరు జిల్లా మొత్తం 46 మండలాలు, అట్లాగే 3 మున్సిపాలిటీ నుంచి కూడా దాదాపు 1500 ఎగ్జిబిట్స్, దాదాపు 2500 విద్యార్థులు అయితేనేమి ఉపాధ్యాయులు రావడం జరిగింది. ఇదంతా కూడా భోజనం వసతి కల్పించాం. అట్లాగే జడ్జిమెంట్ కూడా మధ్యాహ్నం జరుగుతుంది. ఇక్కడ గెలుపొందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో మన నెల్లూరులో నిర్వహించే విద్యా విజ్ఞాన ప్రదర్శనకి హాజరు కావాలా. అట్లాగే ఈ యొక్క అవకాశం గూడూరు పట్టణంలో గల జిల్లా పరిషత్ బాలన్న పాఠశాల రావడం ఆనందదాయకం. కాబట్టి నేను మా స్టాఫ్ అందరికి కష్టపడి ఇక్కడ రాత్రి మొగళ్ళు ఉండి పేపర్ చేయడం జరిగింది. అందుకే ఎవరికి అసౌకర్యం కలగకుండా వసతి సదుపాయాలు అయితేనేమి భోజన సదుపాయాలు, అల్పాహారము, అట్లాగే రాత్రి విందు ఇవి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి పట్టణంలోని దాతలందరూ సహకరించారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే చక్కటి ప్రదర్శనలు చిన్న బాలబాలికలు తమ యొక్క మేధాశక్తిని వినియోగించుకుని సృజనాత్మకతతో చాలా చాలా దూరం నుంచి వేపకొచ్చుకుని వచ్చారు. కాబట్టి వాళ్ళు చక్కగా ఆ జడ్జిమెంట్ రోజు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చిన సందర్శకులు బాగా చక్కగా చెప్పి మంచి బహుమతి గెలుచుకోవాలా. అట్లాగే ఈ భావి భారత శాస్త్రవేత్త ఎదగాలని చెప్పి కోరుకుంటున్నా. వాళ్ళ వాళ్ళ మేధస్సును పదును పెట్టి కొత్త కొత్త ఆవిష్కరణ చేయాలా. ఎందుకంటే సైన్స్ నేటి సమాజంలో విరదీయమైంది. ఒక పెద్ద శాస్త్రం చెప్పినట్టుగా సైన్స్ నా మతం అన్నాడు. అంటే సైన్స్ని మతంగా చేసుకుని అనేక ఆవిష్కరణలు చేసి తమ యొక్క జీవితాన్ని కూడా త్యాగం చేసిన శాస్త్రవేత్తల బాటలోనే విద్యా నిర్ణయాలు నడవాలా. అట్లాగే మంచి శాస్త్రవేత్తలుగా దేశానికి ఒక వెన్నెముక నిలబడి కోరుకుంటున్నా. అట్లాగే బాలబాలికలు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఉపాధ్యాయులు చాలా ఓపికతో వాళ్ళ ఉదయం నుంచి కూడా రిజిస్ట్రేషన్ పూర్తి చేశాం. ఇప్పుడు దాదాపు 1500 ప్రదర్శనలు ఇప్పటికీ నమోదైనాయి. కాబట్టి ఇంకా దూర ప్రాంతాలు వస్తే కూడా నమోదు చేసే అవకాశం ఇవ్వ సాయంగా సాగిస్తాము. అయితే ఈ రోజు రేపు కాబట్టి రేపు 4 గంటలకు జడ్జిమెంట్ నిర్వహిస్తాం. అట్లాగే ముగింపు సమావేశం రోజు ఆ గెలిచిన విద్యార్థులకు బహుమతి అందజేస్తాం. కాబట్టి ఈ అవకాశాన్ని అట్లాగే ఈ ప్రదర్శనలు చక్కగా వీక్షించి మా చిన్నారుల యొక్క అనేక రకమైన ఆవిష్కరణలు చూడవలసిందిగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా గూడూరు పట్టణ వాసులకి ఇది అవకాశము. జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, పట్టణ ప్రజలు, మేధావులు, విద్యావంతులు అందరూ కూడా ఈ యొక్క ప్రదర్శనలు పాల్గొని విజయం చేసుకోవాలనుకుంటున్నాం. ఇట్లు ప్రధానోపాధ్యాయుడు జిల్లా పట్టణ బోధన పాఠశాల గూడూరు.
నెల్లూరు నగరాన్ని ఎంతో మంది మేధావులు పాలించారని, ట్రాఫిక్ వర్షం పడినప్పుడు కలిగే ఇబ్బందులను పరిష్కరించలేకపోయారని, అయితే తన ఆధ్వర్యంలో ఆ సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పిస్తామని నోడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. నెల్లూరులోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన ఆయన, త్వరలోనే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రులు నారాయణ, సోమిరెడ్డి, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేపడతామన్నారు. వెంకటేశ్వరపురంలో 4800 ఇళ్లను నోడా అప్రూవల్ లేఅవుట్ లో నిర్మిస్తున్నారని, ఇది తమ అదృష్టమని అన్నారు. తడ నుంచి కావలి వరకు ఉన్న హైవే లింక్ రోడ్లను అభివృద్ధి చేస్తామన్నారు. అందరి సహకారంతో నోడాను అన్ని వీధుల అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. నా ప్రియమైన ప్రెస్ సోదరులందరూ కూడా హృదయపూర్వక ఆహ్వానం, ప్రత్యేక ధన్యవాదాలు, ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే మీ కోటాలోనే నాకు ఈ పదవి వచ్చింది. ప్రెస్, మీరు చూపించిన ఆదరణ, మీరు చూపించిన ప్రేమ, మీ ఆప్యాయతలు, మీరు ఇచ్చినటువంటి బలం ఎప్పటికీ మర్చిపోలేనిది. నా జీవితంలో కార్యకర్తల రుణం ఎట్లా తీసుకోవాలనుకుంటున్నానో, ప్రెస్ వాళ్ళ రుణం కూడా ఏ అవకాశం ఉన్నా కూడా తీసుకుందానని నా ప్రయత్నం చేస్తాను. ఈరోజు ఈ ఆఫీసులో కూర్చున్నానంటే మీ అందరి దయ, మీ భిక్ష. మొట్టమొదటిసారిగా నుడా ఆఫీస్లో నా ఛాంబర్లో మొదటి ప్రెస్ మీట్. ఈరోజు నుడా ఏర్పడి పాలకవర్గం 6 నెలలు దాటిన కొత్తది కావటం వల్ల ఆఫీస్ లేట్ కావటం, స్టాఫ్ను ఇంకా సమకూర్చుకోవటం, ఆర్థిక నిధులు ఎలా రావాలో కూడా ఆ కార్యక్రమంలో ఉన్నాం. ఎందుకంటే మాలో అందరం కూడా కష్టపడి పనిచేసే తత్వం ఉంది. ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టబోయే ముందు ఏ పదం వచ్చినా దానికి న్యాయం చేయాలనేటువంటి దృక్పథం నాలో ఉంది. అందుకనే ఆఫీస్ లేకపోయినా మొదటిగా నేను కావటంతో నెల్లూరు పట్టణాన్ని ఇబ్బంది పెడుతున్న వర్షం వస్తే, ఒక పక్క ట్రాఫిక్, ఒక పక్క తూర్పు పడమర ప్రాంతాలు కలిపేదానికి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి లేకపోవడం సిగ్గుచేటు. చిన్న చిన్న పట్టణాలకు రైల్వే ఉన్నాయన్నమాట ఫ్లైఓవర్ బ్రిడ్జిలు. ఇంత నెల్లూరు మహానగరం, ఇటువంటి మహానగరంలో పెద్ద పెద్ద నాయకులు పరిపాలించారు. నేను ఎవరిని విమర్శల జోలికి వెళ్ళటంలా, 30 సంవత్సరాల ముందైతే విజయమాల గేట దగ్గర లేకుంటే హర్నాథపురం దగ్గర మన స్థలం దొరికేది ఆ రోజు ఓవర్ బ్రిడ్జికి. ఈరోజు లేదు. అందుకని వెంకయ్య నాయుడు గారు పుణ్యంతో భక్తవత్సల నగర్ కొండాయిపాళెంలో ఆయన చాలా వరకు ఒక పని పూర్తి చేశారు, సర్వే అన్నీ కూడా. ఆ కాగితాలు బయటపెట్టి, ఎందుకంటే R&B శాఖ కూడా నాకే వస్తుంది, ఎంతవరకు చేశారో అవన్నీ కూడా ప్లాన్లు మంత్రి గారు చూపెట్టడం, నేను మొదటిగా నుడా చైర్మన్ అయిన తర్వాత వెంకయ్య నాయుడు గారిని కలవటం, అదే రకంగా మంత్రి గారు కలెక్టర్ పోయి దాన్ని స్మార్ట్ సిటీలో గెలపమంటాం, 45 కోట్లు ముందు ల్యాండ్ ఆక్విజిషన్ కట్టమన్నారు, అది తొందరగా కట్టేదానికి ప్రయత్నిస్తున్నాం. నెల్లూరు పట్టణాన్ని పీడిస్తున్న ఫ్లైఓవర్ బ్రిడ్జి సమస్య పరిష్కారానికి ఇద్దరు మంత్రుల కోఆపరేషన్తో, వెంకయ్య నాయుడు గారి సహాయంతో అతి త్వరలో దాన్ని డబ్బులు కట్టే ప్రయత్నం చేస్తామని, అదే రకంగా నెల్లూరు దగ్గర ఉన్నటువంటి ముత్యాలపాళెం దగ్గర కూడా ఒక ఫ్లైఓవర్కి విజయవాడ రైల్వే వాళ్ళకి సెంట్రల్ రేషను ఇద్దరు కూడా R&B వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలి, అది లేట్ అవుతుంది. ప్రస్తుతానికి 3 మన ఫ్లైఓవర్లు అవసరం. ఒక ఫ్లైఓవర్ను మాత్రం తక్షణం మేము దాన్ని చేసేదానికి నాయకులు అందరూ ఉన్నదంతా పనిచేస్తామని కూడా నెల్లూరు జిల్లా ప్రజానాయకానికి తెలియజేస్తాను. ఇకపోతే మా అదృష్టం నుడా పాలకవర్గం ఏర్పడిన తర్వాత మా చేత్తో ఈరోజు పేదలకి వేలాదిలు కట్టిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారాయణ గారు. వెంకటేశ్వరపురంలో 4800 ఇళ్ళకి మా నుడా అప్రూవల్ లేఅవుట్కి పేదవారికి మొట్టమొదటిగా అంత పెద్ద లేఅవుట్ ఇవ్వటం, మా చేతుల మీద ఇవ్వటం, మా నూడా ఇవ్వటం మా అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. అదే రకంగా నెల్లూరు పట్టణంలో 54 కోట్లు మంచి షాజీ మంజిల్ లేదు, ఒక గొప్ప షాజీ మంజిల్
రాష్ట్రంలో లేని విధంగా ఈరోజు మేయర్ గారు అజీజ్ గారు రూపొందించారు, నారాయణ గారు దాన్ని సహకరిస్తున్నారు. దాని అప్రూవల్ కూడా నూట అయిపోతుంది ఈరోజు రేపు. నిజంగా ఇది మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ప్రజలకు ఉపయోగపడే రెండు, ముస్లిమ్స్ కమ్యూనిటీకి, అదర్ కమ్యూనిటీకి ఉపయోగపడేటువంటి షాజీ మంజిల్, పేదవారికి ఉపయోగపడేటువంటి వేలాది ఇల్లు. అదే రకంగా ఈరోజు కావాల నుంచి తడ వరకు కూడా రేపు ముఖ్యమంత్రి గారిని కలవబోతున్నాం. తడ నుంచి కావలి వరకు బైపాస్ రోడ్ల నుంచి ఆయా గ్రామాల్లోకి వెళ్ళేటప్పుడు నెల్లూరు పట్టణంలో అయితే మరీ ఇబ్బందిగా ఉంది. వెంకటేశ్వరపురం నుంచి భుజభుజ నెల్లూరు దాకా బైపాస్ల నుంచి మన టౌన్లోకి వచ్చే దగ్గర లైట్లు లేకపోవటం, అనేక యాక్సిడెంట్ జరగటం, అనేక ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ వాటన్నిటి కోసం ప్రత్యేకంగా ఎక్కడి నుంచి కావాలి తడ వరకు గ్రామాల్లో టౌన్లో వచ్చేటప్పుడు ప్రతి దగ్గర సెంట్రల్ లైటింగ్ అక్కడ పెట్టమని ముఖ్యమంత్రి గారిని కోరబోతున్నాం. ఒక నెల్లూరు సిటీకే దాదాపు ఒక కోటి రూపాయలు దాకా అవుతుంది. తక్షణం నెల్లూరు పెద్ద కార్పొరేషన్ కాబట్టి తక్షణం కోటి రూపాయలు నెల్లూరు పట్టణం రిలీజ్ చేయమని ముఖ్యమంత్రి గారిని మేము కోరబోతున్నాం. అదే రకం కావాలి తడదాకా కూడా దాన్ని కోరబోతున్నాం. మా నూడా తరఫున ఒక అభివృద్ధి పొందాలో దీన్ని పయనించాలని, ఎక్కడ లేని విధంగా ఒక మంచి పేరు ఈ నుడాకి రావాలనే ప్రయత్నంలో మేమంతా ఉన్నాం. దానికి మీ అందరి సహకారం కావాలి. అదే రకంగా ఈరోజు లేఅవుట్లు, దాని నుడా లేఅవుట్లు అంటే ఒక అద్భుతమైనటువంటి లేఅవుట్లు, దానికి ఒక విలువ ఉంది. కొంతమంది కొనుగోలుదారులు కొంతమంది మోసపోతున్నారు కావాలి తడ వరకు కూడా. నెల్లూరులో అయితే ఏదో పాత సర్పంచ్తో ఒక లెటర్ తేవటం, డూపులు చేయటం, ఇటు ప్రజలకు 20 రోడ్లు అడుగులేసి అమ్మటం, ప్రజలు రేపు ఇల్లు కట్టుకునేటప్పుడు అపార్ట్మెంట్లు కాడ పర్మిషన్ లేకపోవటం, 14% కట్టడం, అంటే తడిసిన మోపిడి అవుతుంది. దానికే చెప్తున్నాం, నుడా ఏర్పడిన తర్వాత అటువంటి అక్రమాలు ఒప్పుకునే ప్రశ్నే లేదు. ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. గ్రామాల్లో వేస్తే ఆ కార్యదర్శి మేము చర్యలు తీసుకుంటాం. అదే రకంగా మున్సిపాలిటీలు వేసినా, కార్పొరేషన్ పరిధిలో వేసినా అధికారుల మీద తక్షణ యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఆ లేఅవుట్లు డిస్టర్బ్ చేసేదానికి కూడా వెనకాడమని కూడా మేము మనవి చేస్తున్నాం. వినియోగదారుల హక్కుల కోసం, ప్రజల కోసం మంచి లేఅవుట్ అందిస్తాం, ప్రజల్లో ఒక మంచి పరిపాలన చూపిస్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. అదే రకంగా ఈరోజు కలెక్టర్ గారు రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప మహాపాదయాత్ర 34 రోజుకు చేరుకుంది. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఘనస్వాగతం పలికారు. ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటూ ప్రభుత్వ పనితీరును విమర్శిస్తూ జగన్ ముందుకు సాగారు. Thank you.
చెప్పకుండా నాకు సమస్య చెప్పుకుంటారా ఆటో వచ్చి కుదింది ఆటో వచ్చి కుదింది చంద్రన్న బీమా ఏమైంది అని అంటారు ఎక్కడ సార్ ఇది 400 రూపాయలు డబ్బు తీసుకున్నారు ఇది ఇచ్చేదానికి ఈ కార్డు ఇచ్చేదానికి ఈ కార్డు ఇచ్చేదానికి 400 రూపాయలు తీసుకున్నారంట అలాగనే ఆడు ఆటో